అసలు సాధారణంగా వైఎస్ఆర్సిపి కలర్స్ ఎందుకు ఉన్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే, వాళ్ళు నందిగామ సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగామ సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సిపి రంగులుంటే ఇంకా వాడిని ఎవరు ముట్టుకోక్కర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే. కాబట్టి దాన్ని వైఎస్ఆర్సిపి రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి అదే బోట్లను తీసుకొని వచ్చారు. ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా ఎవరైతే తలసుల రఘురామ్ ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికి కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆయన తాలూకా బంధువులది ఈ బోట్. అదేవిధంగా నందిగామ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్. వీళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదం తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది. దీని మీద ఇంకా దీని మీద ఎలాంటి కోణం ఉంది ఇప్పుడు సుమారుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి, దగ్గర దగ్గర 16 టన్నులు ఉన్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి ప్రకాశం మనకి కౌంటర్ వెయిట్కి తగిలినాయో, ఆ కౌంటర్ వెయిట్స్ని కూడా 8 లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ని మనం ఏం చేయలేం. వెయిట్ చేశారు, వెయిట్ చేసి ఇమీడియట్గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో మనకి ఈ టైంలో కౌంటర్ వెయిట్ తాలూకా కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చే కౌంటర్ వెయిట్ని కూడా రిస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. రాత్రి పగలు పనిచేశారు. అంటే ఇక్కడ అదే కనుక ఒక్కసారి ఊహించుకుంటేనే నేను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నానండి. 11.4 క్యూసిక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్లో 50,000 క్యూసిక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంటు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కింద స్థాయి ఆఫీసర్స్ ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం ఎలర్ట్గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి? ఈరోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఇలా పోయినాయని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలేదు. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరూ కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లు అని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలే. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయటానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి అతని సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో, వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామ కృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే నువ్వు ఏకంగా బ్రిడ్జ్నే కోలగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్నే కోలగొట్టడానికి రెడీ అయిపోయావు, నీ మనుషుల చేత నీ గూండాల చేత
మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే కనుక జరిగితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకొచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు. లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒకటే మేము చెప్తున్నామండి, ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్ చేయడం కూడా మనం 45 గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వెయిట్లు తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ అక్కడ క్లియర్ వెంటనే ప్రభుత్వం కూడా రిజిస్టర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం, రాజకీయంగా 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ కూడా, కానీ ప్రజల ప్రాణాలు ప్రజలుంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఉండేది. ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది. ఆ ప్రజలకి అన్యాయం న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి, కనీసం అన్యాయం చేయకూడదని ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి. ఒక క్రిమినల్ మైండ్ సెట్, ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 11 సీట్లకు ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే, అన్ని 40-50 టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు. అంటే వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు. చాలామందిని చూసాం, ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలేట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం, కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి? ఇంకా దేశద్రోహుల కింద ఆలోచించుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. సీఎం కుర్చీలో కూర్చోవడానికి సొంత బాబాయిని చంపించేసిన తర్వాత కూడా నోరు మెదపలేదు, తనకి తనే వేరే వాళ్ళ చేత కత్తిఘాట్లు పెట్టించుకుంటాడు, కోటి కత్తిఘాట్లు పెట్టించుకుంటాడు, మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయ ఆశాలు వేసాడు, అన్నీ వేసినా కూడా ఇంకా ఏమి అతను వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈరోజు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా కనీసం మానవతా కోణంలో ఆలోచన చేసుకోకుండా కనీసం అతని తరపున ఒక పులిహోర పొట్లం కూడా తీసుకొచ్చి ఎవరికి కూడా పెట్టే పరిస్థితి లేకుండా మళ్ళా తిరిగి ఆ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాడంటే, ఇబ్బంది పెట్టాలని చూశారంటే నిజంగా ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి వాళ్ళ మీద చర్యలు చాలా గట్టి చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోని వదిలే ప్రసక్తి లేదు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని క్షుణ్ణంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడైనా ఏ లీడ్ దొరికినా కూడా ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆలోచన తీరున్న జగన్మోహన్ రెడ్డి అసలు సొసైటీలో ఉండే అర్హత ఉందా? మళ్ళీ చెప్తున్నా, ఈరోజు అంటే మొత్తం ఎంటైర్ ఈ 10 డేస్ 11 డేస్ ఎపిసోడ్లో నాకు తెలిసి ఒక 20 మినిట్స్ ప్రజల్లో ఉన్నాడు. సీఎంగా ఉండేటప్పుడు ఏరియల్ సర్వే చేసేవాడు, 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా హోదా కూడా కాదు, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కనీసం బురదలో దిగి ఓ 10 నిమిషాలు తిరిగాడు, బయటకు వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజుకి బయటకు వస్తే ప్రజలు ఎన్ని రకాల సహాయక చర్యలు, ఈరోజు మీకు విషయం చెప్పాలండి, అక్కడ ఒక పక్క నుంచే సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి, మళ్ళా ఈ ఉత్తరాంధ్రలోని ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఇమీడియట్గా నిన్న నన్ను గౌరవ సీఎం గారు ఇక్కడికి పంపించారు. ఇక్కడికి పంపించి ఫ్లడ్ సిచ్యువేషన్ అది కొంచెం మానిటర్ చేసుకొని అలర్ట్ చేయండి అని చెప్పి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా ఏలూరుకి మనకి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, హ్యూమన్ లాస్ అవ్వకుండా చూసుకునేదానికి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న అతనైనా కనీసం సహాయం చేయకపోగా ఇలాంటి డిజాస్టర్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే ఒకసారి ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఫర్మ్గా ఉంది, డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటుంది. ఏంటమ్మా?
ఆ వాల్ అసలు యాక్చువల్గా వీళ్ళకి అదే సగం వాల్ చంద్రబాబు నాయుడు గారు కట్టారు, తర్వాత శాంక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో శాంక్షన్ అయిన తర్వాత అది మిగతాది వాళ్ళు పూర్తి చేశారు. అరే నేనేమంటానంటే కరకట్ట కట్టావు కాబట్టి డ్యామేజ్ను కూల్చేయాలా? నేనేమంటానంటే చిన్నది కట్టడం చూపించి పెద్ద డ్యామేజ్ని కూల్చేయాలని రెడీ చేసేసారు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మేము అడుగుతున్న ఆ మూడు బోర్డుల పరిస్థితి ఏంటి? ఆ వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకున్నాయి? ఆ ఓనర్స్కి వైఎస్ఆర్సీపీకి ఉన్న లింకులు ఏంటి? దాని గురించి ఎందుకు ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డి అయినా ఇంత పెద్ద డిజాస్టర్ జరుగుతున్న బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లా? దాని గురించి మాట్లాడడం అనండి. వ్యవసాయ మంత్రిగా మీరే ఉన్నారు, ఆ ఘటనకి సంబంధించి ఎంక్వైరీ ఎలా జరుగుతుంది? మీరు ఇప్పుడు రాజద్రోహం కేసు పెట్టాలి అంటున్నారు, ఒకవేళ అది ప్రూవ్ అయితే మీరు పెడతారా? డెఫినెట్గా పెడతామండి, డెఫినెట్గా పెడతాం. అది అందులో తేడా ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని అందులో సెక్షన్ 125 అండ్ 326B కూడా అందులో వేస్తున్నారు. కంపల్సరీగా వాళ్ళు ఈ ప్రూవ్ అయితే కనుక రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనక తీసుకున్నారండి. కాదు, విషయం ఏంటంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు హెలికాప్టర్లో తిరగబట్టే 11కి వచ్చారు, అర్థమైందా? హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే 11 సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న అతనికి బాగా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే, అతని విన్యాసాలు కాదు అవి. మీరు వచ్చి ఒకసారి రెండు, ఒకసారి డ్రైన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం. ఎందుకు? అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు, కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు కొంత బాధ తగ్గుతుంది. మనం తర్వాత మన సహాయక చర్యలు, మొన్నటి వరకు వినేవాడు లేడ్రా బాబు, మాకు వినే నాదుడు లేడ్రా బాబు అని గొగ్గోలు పెట్టారు ప్రజలందరూ. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు అప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా, వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, రేషన్ అందుతుందా లేదా, కరెంట్ వచ్చిందా లేదా, వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా, ఇటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి? ఒక్కసారి నేను